ప్రకృతి ప్రకటించిన ప్రపంచేద్దాం. ఉగాదిని ఆహ్వానిద్దామంటే కరోనా వచ్చిందేంటబ్బా? రాదా మరి? మన చేజేతుల ఉత్పాతాన్ని మనకు మనమే ఆహ్వానిస్తుంటే కరోనా రాదా మరి? కరోనా తుమ్ మరోనా అంటూ జోరు సేతుమ్ రోనా అంటూ వెక్కిరిస్తూ చాప క్రింద నీరులా విస్తరిస్తున్న ఆ వెక్కిరింతలకు గుణపాఠాలు నేర్వని మూర్ఖజ్వరం కొంతమంది. ఎన్ని జనతా కర్ఫ్యూలు లాక్డౌన్లు పెట్టినా అవసరం ఉన్నా లేకున్నా నేను ఎక్కే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అంటూ రోడ్లపై బైక్ రేసులు పెట్టుకుంటూ పాములా విన్యాసాలు చేస్తూ చక్కర్లు కొడుతుంటే రాదా మరి కరోనా? విస్తరించదా వైరస్? ఏవి ఆ పచ్చని లోగిళ్ళు, ఎక్కడ చూసినా కాంక్రీట్ భవనాలు? ఏవి ఆ విస్తరాకులో వడ్డింపులు, ఆర్టిఫిషియల్ విస్తరాకులు? ఏవి ఆ సాంబ్రాణి వాసనలు, రూమ్ ఫ్రెషనర్స్? ఏవి ఆ పిండి వంటలు, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్? ఏవి ఆ కల్లాపి చల్లిన ముంగిళ్ళు, కలర్స్? ఏవి ఆ రంగవల్లులు? అన్ని కాలగర్భంలో కలిసిపోతుంటే ఏ అమెరికానో, పాకిస్తానో, కొరియానో, జపానో, రష్యానో ఒకరిపై ఒకరు ప్రకటించుకున్న ప్రపంచ యుద్ధాలు కావివి. ప్రకృతి మనపై ప్రకోపించి ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన ప్రళయ ప్రకృతి ప్రపంచ యుద్ధం ఇది. ఈ యుద్ధంలో మనం విజేతలవ్వాలంటే ఒకటే ఒక మార్గం, ప్రకృతి మనం ప్రేమించడం, అక్కున్న చేర్చుకునడం. లేకుంటే మరెన్నో కరోనా లాంటి వైరస్ల బారిన పడే రోజు ఎంతో దూరంలో లేదు. తస్మాత్ జాగ్రత్త. ఇట్లు మీ భారతీ.